కదిరి మున్సిపల్ ఆఫీస్ నందు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటి పట్టాల పంపిణీలో భాగంగా మున్సిపల్ ఆఫీసులో కంప్యూటర్ లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, కదిరి తహసీల్దార్ మార్తి ప్రసాద్, డిఈ సుకూర్ పాల్గొన్నారు. अंदर की नमस्कार. राष्ट्र प्रभुत्म प्रतिष्ठात्मक नवरत् कार्यक्रम में भाग में पेदल प्रत्येक कार्यक्रम चाल मंदिर बड़ी वर्ग कला इंटरने अंदर वाल कल साकार गौरव मुख्यमंत्री गारू वैएस जगनमोहन रेड्डी गारु आकांक्ष मेरे को राष्ट्र व्याप्त में दादापू 30 लक्ष मंद की पटा अदे विधा मन कदरी पटाजु रेल तुम मुफ आर मंद की पटा वैसे कार्यक्रम संबंधी मार्ली कार्यक्रम जो साधारण గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వాళ్ళకి ఫ్లాట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఈ గెస్ట్ మీద అభ్యంతరాలు చెప్పాలనుకుంటే మనకి ఇంకా ముందు తహసీల్దార్ గారు చెప్పినట్టు మున్సిపల్ ఆఫీస్లో కానీ వార్డు సచివాలయంలో కానీ లేదా తహసీల్దార్ ఆఫీస్లో కానీ తెలియజేయవచ్చు. ఇంకా ఎవరైనా లబ్ధిదారులు మిగిలిపోయినట్లయితే మనకి గవర్నమెంట్ 9th జూన్న ఎస్ఓపి ఒకటి పెట్టడం జరిగింది. పెన్షన్స్, రెవెన్యూ కార్డ్స్ అలాగే ఈ హౌస్ సైడ్స్ ఆర్ఎస్సీ వాళ్ళకి సంబంధించి ఎవరైనా లబ్ధిదారుడు అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే వారికి ఉన్నటువంటి అర్హతను బట్టి 90 రోజుల్లోపు అప్లికేషన్కి వారికి అర్హత ఉన్నట్లయితే వారికి కూడా ఈ స్థలం అనేది ఇంటి స్థలం అనేది కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాలని కోరుతున్నాను. మోహన్ రెడ్డి గారు ఏదైతే కార్యక్రమంలో హామీ ఇచ్చారో ఇచ్చిన హామీ మేరకు ఈరోజు నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇల్లు అనే కార్యక్రమంలో దాదాపుగా 30 లక్షల మందికి వచ్చే నెల 8వ తారీఖున దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా పట్టాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమైంది. మరి అందులో భాగంగా ఈరోజు కదిరి మున్సిపాలిటీకి సంబంధించి లాటరీ తీసే కార్యక్రమం ఇప్పుడే పూర్తి చేశాం. మరి కదిరి నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా 4885 మందికి ఇంటి పట్టాలు ఇస్తూ ఉన్నాం. అందులో 2996 మందికి మున్సిపల్ పరిధిలో పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి సంబంధించి లాటరీ పూర్తి చేశాం. దీని ద్వారా డిస్ప్లే ఇప్పుడే పూర్తయింది. రేపటి నుంచి కూడా సచివాలయాల్లో వేస్తారు. సో మీ ప్లాట్లన్నీ కూడా రేపటి నుంచి మీరు ఎక్కడున్నాయనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు అని చెప్పి లబ్ధిదారులందరికీ కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా టిడ్కోలో ఏవైతే గత ప్రభుత్వం నిర్మించిన 1236 మందికి వాళ్ళకు కూడా ఆ ప్లాట్లు అట్లాగే ఇవ్వడం జరుగుతుంది. అది 1236 మంది కాకుండా ఇక్కడ 2996 మందికి ఈరోజు హౌస్ సైట్స్ అన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం లాటరీ పూర్తయింది. మరి బెనిఫిషరీస్ అందరూ కూడా లబ్ధిదారులందరూ కూడా రేపటి నుంచి సచివాలయాల్లో లిస్టు చూసుకోవాల్సిందిగా కోరుతాము. మరి అదేవిధంగా వీళ్ళందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఆగస్టు నుంచి ప్రారంభమవుతుంది. ఆగస్టు తర్వాత అందరికీ కూడా ఇల్లు కేటాయించి